देखो देवन का प्रकटना वचन का चेष्टा है चंदो ने अंदर का ने यीशु के और राज्य తెలియజేస్తూ ఇప్పుడు మన నేర సంఘం అధ్యక్షుడు రాపర్తి వినోద్ డాష్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే టేలర్స్ డే పురస్కరించుకొని టేలర్ సంఘం అధ్యక్షుడు రాపర్తి రావు గారిని సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ గారు డాష్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. సహాయ కార్యదర్శి శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే వైస్ ప్రెసిడెంట్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. పూజా కార్యక్రమంలో దీపారాధన జరుగుతుంది. దేవానాం ధేనుర్వాగత్మంత దేవదాభ్యో నమః. అజముహూర్తో సుముహూర్తమస్తు. సూర్యాదీన్నవానాం గ్రహాణ అత్యంతనుకూల్యతా సిద్ధిరస్తు. శ్రీ శంకరదాసమయ దేవతాభ్యో నమః. సర్వాంగా దేవతా బ్రహ్మదేభ్యో శంకరదాసమయ్య భగవానికి శంకరదాసమయ్య భగవానికి శంకరదాసమయ్య భగవానికి సర్వాంగనే నమః. ముహూర్త సుముహూర్తమస్తు. ఓం జ్యోతిరాజాయ విద్మహే సప్రకాశాయ దేవహే తన్నో జోడబడండి. ఓం జ్యోతి ప్రజ్వల్ల ముహూర్త సుముహూర్త వస్తు. గోదావరి మధ్యప్రదేశే అస్మిన్ మండలే తెలంగాణాస్తే జగిత్యాలే జగిత్యాల పట్టణే కులసంగ భవనేన శ్రీ శంకరదాసమయ దేవతాభ్యో నమః. సర్వాంగా దేవతాయ సర్వాంగనే నమః. శుభ సన్నిధోన సకలాదివ్య ప్రదోజనే నమః. శ్రీ శార్వారి నామ సంవత్సరే ఉత్తరాయణే శిశు ఋతువే మాఘమాసే పౌర్ణమక్ష న్యాయవాసరే వాసరస్వాసరే భానువాసరే శుభవాసరే శుభేమత గోత్రోభవాయ నానావిధ గోత్రోభవశ్య నానావంశోద్వస్వ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధి రస్తు సకల దోష సకల దృష్టి నివారణార్థ శంకరదాసమయ్య పాదాల చరణాల విందార్పణమస్తు. ఓం శతం దేవతా బ్రహ్మణే ద్వాంగనే నమః. నారీగిరం సమర్పయామే. ఆ పని వచ్చు ఇప్పటి పకడు. ఓం దేవానాం దేవతా బ్రహ్మణేభ్యో నమః. ఆవాయ
समर्पयामि अर्घ्यो अर्घ्यं समर्पयामि मुख आदनं समर्पयामि श्री शंकरदास भगवानिकि दिल्ली किरण बृहस्पति देवता ब्रह्मदेव गौड महा सर्वदेव शम ज्योति देव अचून चेसे मुखारण पट पेटेसे मुखारण पट తీసుకో సార్ मेरू टेलर्स डे सदर्भ में जगत्याल पटना मेरू सेवा संघम अध्यक्ष कार्यवर्गम निर्वहन मरी चाल दिग्विजय मेरू डे निर्वे मरीना सभा अध्यक्ष वह मन पटना मेरू अध्यक्ष गारी कार्यवर्गा अलागे पटना टेलर्स अध्यक्ष वारी कार्यदर्शि वारी अंदर की पेर पेर अभिनंदन धन्यवाद तेजेस्तू मरी गोप शुभदिन सदर्भंग पटना मेरु संघ जो कार्यक्रम उद्देश्य मुझे मन वचना सभ्युं एवरना तम टेलर्स डे गुरी तरह मन विषय मुझे वैचा सभ्यु माटाते नैक्स्ट स्टेज डयाचल मन सभ्यु माटन जरूर मुख्य मन गौरव अतिथि मन वार्ड कौनसर गुराव चाल गोप विषय वाली सर करकरा मेरू डे टेलर्स डे मेरू कुल वृत्ति दार दिनोत्सव निजा चेपाले प्रपंच टेलर्स डे अब मन अट्ठाँ निजें चेपाले वृत्ति मन ना पुटीं काबटी దీనికి ఆద్యులము మరి దీనికి మూలము మనమే కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఈ రోజు టేలర్స్ డే నాడు చూస్తా ఉంటే మరి ప్రపంచం కొత్త ఆధునిక పోకడలతోని మరి మన యొక్క ఎవరైతే టేలర్ అనేవాడు అచ్చాదనాన్ని కాపాడుకోవడానికి శరీరాన్ని కాపాడుకోవడానికి శీలాన్ని సౌశీలంగా ఉండడానికి మరి బట్టలు కుట్టే ఒక వృత్తి వచ్చింది నిజంగా చెప్పాలంటే ఇది సాలెపురుగును చూసి నేర్చుకున్నటువంటి మన విద్య అంటే ఇది ఏంటంటే బట్ట తయారు చేసేవారు अदे विधा बटल कुटेवा इधटे व्यवसाय से एर्लू नाटू वेसेवा कोसेवा एंत दूरमो बटल कुटेवा सूद पटकने वाले अंत दूरम का कल क्रमेण इधी वृत्ति मोदल दादापू अलंक प्रयाणी जारजेट वस्तु वस्त्र मरी मेरू दिदे बंगार कलर पूये मेरव मेरव ना मेर कुल वे अदे विधा वृत्ति मीद उ मन समीप कुलम पद्मशाली वालू मैं साले पुर्ग चूस अभी एपड़ आ साले पुर्ग एट गूड़ कटो दिन चूसी वाल पट एट तैयार एपड़ता पत्ति पट पुटो मरी सकल कुल आद्यु मरी मन विश्वकर्म गारु वारी ना कुला पुटन मरी लेटेस्ट अंटे मंजी मंजी वृत्ति अंत और मेर कुलमे मेर वृत्ति आने कलक्रमण ग्लोबलाइजेशन राव మరి తద్వారా మన బతుకులు ఎట్లా మారినాయంటే విచిత్రంగా మారినాయి. దీనికి ప్రధాన కారణము మనము వలసలు పోవడము, గల్పులు బాట పట్టడము, స్థానికతను కోల్పోవడం, సమాజంలో ఏం జరుగుతుంది ఇప్పటి కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ వృత్తి చేసే వాళ్ళు వేరే కులం వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కానీ మనం చెందలేకపోతున్నాం. చాలా మంచి మంచి వృత్తి నైపుణ్యత ఉంటుంది. నైపుణ్యత వేరు, పని చేయడం వేరు. వ్యాపార నీతితో చేసే పని లోపల తొందరగా అభివృద్ధి చెందుతాం. మనం ఎప్పుడైతే కాయకష్టం చేయాలని ఆలోచిస్తామో గల్ఫ్ పోయి కుట్టుతానేనో దుబాయ్ పోయి కుట్టుతా అంటే ఎంత దూరం ఉరికితే గంతే లాభం వస్తుంది. వ్యాపారం అంటే ఎట్లుంటుంది అంటే ఎట్ ఏ టైం లోపల 10 రూపాయలు పెడితే 100 రావచ్చు, 1000 రావచ్చు. మనం కూడా వ్యాపారం మెలకువలు నేర్చుకోవాలి. మరి ఈ సందర్భంగా మరి మన మేరు కులస్తులందరూ ఈ విషయం గమనించాలి. జరుగుతుందో మన ప్రభుత్వం తరపు కూడా పోటీ పడాలి. ప్రభుత్వం తరపు కూడా మనం ఫైటింగ్ చేసి తీసుకొచ్చుకోవాలి. మనకు తెలంగాణ ఏర్పడి దాదాపు చాలా 6-7 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా మన లోపల మార్పు వస్తలేదు. ఎందుకంటే మనము మన లోపల మార్పు రాకపోతే మనల్ని ఎవరు కూడా బాగు చేయలేరు. మనం మారాలనే ఆలోచన సంకల్పం ఉండాలి. మరి ఏదైనా కూడా సంఘటిత శక్తి కొద్దీ ముందుకు పోయినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. మరి ఈ సందర్భంగా మరి మన మార్షెట్టి మలేష్ గారు ఉన్నారా? మార్షెట్టి మలేష్ గారు ఈ మధ్యన బీజేపీ పార్టీ లోపల వైస్ ప్రెసిడెంట్ గా మొన్ననే బాధ్యత పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎవరైనా కూడా ఎవరైనా చనిపోయినప్పుడు ప్రెసిడెంట్ గా అంటే అక్కడ వాళ్ళు వంట చేసుకోవడం కానీ కొన్ని కార్యక్రమాలకు చాలా కష్టమవుతది. ఎవరు చనిపోయినా మేరు కులంలో
మరి ఒక 40 మందికి భోజన వసతి ఏర్పడేసి ఆర్థికంగా నేను ఆదుకుంటాను మరి దాని ఎంబట ఒక 20 మంది మన అట్లా క్రియాశీలకంగా పాల్గొ పని చేసే వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు వారి ఇంతకు ముందు కూడా కోరణం జరిగింది చాలా మంచి విషయం ఇది ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు చాలా కష్టం అవుతుంది వచ్చే వాళ్ళు తక్కువైపోతున్నారు మరి ఇటువంటి బాసటగా నిలిచినటువంటి మన మలేషియాతో ఏర్పడాలని చెప్తున్నా మరి దాని కొరకు ఒక 20 మందిని కూడా మనము ఒక టీం తయారు కావాలి ఎవరైనా చనిపోయినప్పుడు పడుకుంటామో మనం సంఘటిత శక్తిగా ఎదుగుతామో అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం అప్పటి వరకు మనం ఒకరిని చూసి ఒకరము ఈర్ష ద్వేషాలను పెట్టుకుంటే మాత్రం ఏ మాత్రం ముంగడికి పోము మనం ఏమైనప్పటికీ మన మధ్యలో ఎటువంటి భేద వేషాలు ఉన్నాను కూడా మనం కులం అనేటప్పుడు మనం ఒక ఐక్యంగా పోరాడినప్పుడు మరి మనం ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా పథకాలు తీసుకోవచ్చు ముఖ్యంగా మనకు చాలా హీనమైన ఘోరమైన స్థితిలో ఉన్నాం అయినా కూడా మన లోపల చలనం అస్తలేదంటే ఒకసారి మనం అందరం పునఃసమీక్ష చేసుకొని మరి మనం మనం ప్రశ్నించుకొని దాని నుంచి రాబోయే కాలంలో కూడా మనం కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అన్నాళ్ళ ఎవరైనా పేదలు నిరుపేదలు చనిపోయిన కుటుంబ సభ్యులకు అలాగే ఆయన వ్యక్తిగతంగా ఒక 3000 రూపాయలు ఇస్తామని చెప్పి మన హామీ ఇవ్వడం జరిగింది సపోర్ట్ పెట్టారు తర్వాత ఒక 40 మందికి 30 మందికి భోజనాలు దాతలతో ఎవరైనా దాతలు ఎవరన్నా అడుగుతా అన్నారన్నట్టు 20 మంది గారికి ఎవరు స్వచ్ఛందంగా వాళ్ళు తోచినంత 200 300 అట్టిస్తే సంబంధించి ఏంటంటే దాత దాతలు ముందుకు వస్తే వాళ్ళకి అన్నదానం కూడా చేయడం జరుగుతుంది ఆయన వ్యక్తిగత కూడా రావచ్చు ఇది ఎవరైనా మేలుకులస్తులు ఎవరు ఏమైనా వాళ్ళు కూడా ముందుకు ఉన్నారు లేదు కొంత కుటుంబ సభ్యులలో మాకు అవసరం లేని వారు ఉంటారు అందుకోసం అని ఏంటంటే ఆ చనిపోయిన కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒక దాత అడిగిన వాళ్ళు మన పెద్ద కుల సభ్యులు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను కేరళ డే కంటే మెరు డే అనగానే ఉత్సాహంగా కుల సభ్యులు రావడం చాలా సంతోషం ఈ మెరు డే ఘనంగా జరుపుకోవడానికి స్టేజ్లో ఉన్న పెద్దలు కుల సభ్యులు అందరికీ దాని ఉచిత కరెంటు గురించి మాట్లాడుతూ ఒకరి నుంచి ఎందుకంటే ఉచిత కరెంటు కావాలని మనం హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం ఈ కోవిడ్ కారణంగా క్యాన్సల్ అని ఈ ఉచిత కరెంటు కూడా డాట్ సేకరించి దానికి హైదరాబాద్ రాష్ట్రానికి పంపిస్తాము అదే సంఘానికి కుటుంబ విజయాలు కానీ ఏవైనా మన కుల సభ్యులందరికీ అందజేస్తాము మేము మనం చేస్తున్నాము ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉన్నా అక్కడ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఇంతకుముందు ఉపాధ్యక్ష వారు అన్నట్టు ఉచిత కరెంటుకు సంబంధించి కానీ తర్వాత ఫెడరేషన్ ఏర్పాటు సంబంధించింది కానీ తర్వాత మన బీసీడీ నుంచి వెళ్ళి డీసీఏకు రావాలనేది అనాదిగా డిమాండ్ వస్తున్నది ఆ విషయం గురించి కానీ తర్వాత బీసీ యూనిట్లకు సంబంధించి జూకీ మిషన్ ఎందుకంటే ఇప్పుడు ఆధునిక మనం అంటే ఆధునిక వ్యవస్థలో మనం కూడా మారవలసిన పరిస్థితి ఉన్నది కాబట్టి పురాతన పద్ధతులు ఎట్లయితే మనం అలవాటు చేసుకుంటున్నాం ఆధునికంగా కూడా వెళ్ళాలి కాబట్టి ఈ జూకీ మిషన్ల ప్రాధాన్యత ఎక్కువగా రావడం జరిగింది ఈ రెడీమేడ్ దుస్తులకు సంబంధించి జూకీ మిషన్ల యొక్క ప్రాధాన్యత ఉంది కాబట్టి మనం మీరు అంటే టైలర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో మీరు టైలర్స్ వారికి జూకి మిషన్లు ఇవ్వాలని కూడా ప్రపోజల్ పెట్టాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మీటింగ్ ఉండేదండి మరి దానికి సంబంధించి ఇక్కడ మా రిక్వెస్ట్ ఏంటంటే జగిత్యాల కారవర్గం తరఫున కూడా ఇక్కడ ఒక తీర్మానం చేసి మన ప్రజాపతులు మన వార్డు కౌన్సిలర్ కూడా ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో కూడా మన గౌరవ ఎన్ఎస్ఆర్కు ఈ ప్రపోజల్ ఇవ్వాల్సింది కావచ్చు మన సంఘానికి వస్తున్నప్పుడు మన మీరు సభ్యులు ఎవరైనా కానీ మనం పుట్టిన బట్టలు వేసుకుంటే బాగుంటుంది ముందుగా ఉంటుంది సో మనం రెడీమేడ్ అంటున్నాం వాస్తవంగా సరే ఇప్పుడు ఆ కాలాన్ని బట్టి మనకు వెళ్ళవలసింది కానీ మన మీరు సభ్యులు ఎవరైతే ఉన్నారో కనీసం మన సంఘంకి వచ్చినప్పుడు మన పుట్టిన బట్టలు వేసుకొని వస్తే కొంచెం మనది మన మన కుటుంబాన్ని మనకు విలువ ఇచ్చిన వాళ్ళు నువ్వు మేరు డేగా మనం మార్చుకుందాం ఇదే మొదటిగా మేరు డేకు ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు డాక్టర్ నగర్ అసలు ఈరోజు చాలా పెద్ద ఎత్తున మనది మేరు డే సదస్సు హైదరాబాద్లో ఉండే కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా మనకు పర్మిషన్ రాలేదు అయితే అందులో మన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో మేరు కులస్తులకు ప్రత్యేక ఫెడరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మనం అందులో ముఖ్య డిమాండ్లను మనం సూచించినాం టైలరింగ్ ఆధారంగా జీవిస్తున్న మేరు కులస్తులకు ఉచిత విద్యుత్ అంటే ఎవరైతే మన టైలర్ మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకు తప్పకుండా ఉచిత విద్యుత్ మనకు అందించాలని మన యొక్క డిమాండ్ వరకు సూచిస్తున్నాం నిరుపేదలకు అంటే పనిచేసే వాళ్ళకు పుట్టు మిషన్స్ అంటే మామూలు పుట్టు మిషన్లు కాదు జుక్కి మిషన్లు కావాలని మనం వారికి
కావాలని వినవించుకుంటున్నాం. అట్లాగే మనము ఇప్పుడు ఒకప్పుడు టేలర్స్ డే అంటే అంటే మన నేరుడేను దాదాపు ఒక 200 టేలర్ ఉండేది గతంలో దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం. అట్లాంటి ఇప్పుడు మనకు రెడీమేడ్ వస్త్రాలు వచ్చిన నుండి మనకు చేతిలో పని లేకుండా అయిపోయింది. చేతిలో కూడా షాపు నడిపించిన వాళ్ళు వాళ్ళు షాపు తీసేసి పీస్ వర్క్గా మారిపోయింది. కనీసం ఆ పీస్ వర్క్ చేద్దామన్న వరకు పని లేకుండా అయిపోయింది. అంటే దాదాపు 200 టేలర్లు ఇప్పుడు దాదాపు ఒక మన మేరు వాళ్ళే ఒక 15 టేలర్లు వెళ్తాయి. అంటే సో మిగతా టేలర్లు కూడా మన వృత్తికే వస్తారనుకోని కాదు అదర్ క్యాస్ట్. అయితే మన యొక్క సాధక బాధకాలు ఎట్లా ఉన్నాయంటే నేను ఒక పాట రూపకంగా నగరకు చిత్కే రన్నా మన దర్జీ బతుకు దండ గన్న అరే నేర బతుకు చిత్కే రన్నా మన దర్జీ బతుకు దండ గన్న సూదిదారం పెట్టి చేయి సున్నితమాయ సూదిదారం పెట్టి చేయి సున్నితమాయ కుంటూ చూసిన కన్ను మసక బారిపోయి బట్కు ఫీజు వకరాయ టేలరన్న బట్కు ఫీజు వకరాయ నంగురన్న బట్కు నవుల పాలాయే ఏర బట్కు చిత్కేరన్న మన దజి బట్క దండ కన్న అరేరే ఏర బట్కు చిత్కేరన్న మన దజి బట్క దండ కన్న బట్కు చిత్కేరన్న మన దజి బట్క దండ కన్న అరేరే ఏర బట్కు చిత్కేరన్న మన దజి బట్క దండ కన్న మన దజి బట్క దండ కన్న రేమేడి కంపెనీ కోరలో రేమేడి కంపెనీ కోరలో మన బట్టు బలి అయ్యేనన్న మనసు బతికే భారమాయ వచ్చేటువంటి నిధులు అన్ని మనకే సమకూర్చాలని ఈ మేరు యొక్క టేలర్ సందర్భంగా మేడే సందర్భంగా అందరికీ సవినయంగా కోరుతున్నాం. జై తెలంగాణ. మన మేరు సంఘంకు వచ్చినటువంటి పెద్దలు 38వ వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ టేలర్స్ ఎంతో ఘనంగా నడిచే మాజీ ఉన్న వాళ్ళు ఇంకా రాలేదు. వీళ్ళందరికీ సేవ చేసే భాగ్యం మన ఇక్కడనే మన వాళ్ళనే ఉన్నారు. ఏది కావాలన్నా కానీ మనం ఎక్కడికో పోయి ఏదో చేసే వాళ్ళు కంటే మీకు ఉన్నటువంటి బాధలు ఏది ఉన్నా కానీ మన అధ్యక్షుల ద్వారా మరి అలాగే ప్రవీణ్ దగ్గరికి ఇప్పుడు అన్నదానం చచ్చిపోయినప్పుడు ఎప్పుడు అది పెట్టుడే అని కాబట్టి చనిపోక ముందు ఎంతో బాధపడుతున్నారు. గరీబ్ వాళ్ళు ఉన్నారు మన టేలర్స్లా వర్కర్స్ కానీ మన కుల దానిలో ఉన్నోళ్ళు చాలా మనం చెప్పుకో వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళకి తెలియదు కూడా. అటువంటి వారికి మన సంఘంలో ఒక 2-3 పేర్లు ఏంటంటే వాళ్ళు ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు ఇప్పుడు హాస్పిటల్ కానీ వాళ్ళతోని ఏం పని అవుతుంది ఎమ్మెల్యేతో కానీ కౌన్సిలర్తో కానీ అటువంటి సేవాభావం చేసే ముందు వాళ్ళ పేర్లు తీసుకొని ఏది ఉన్నా కానీ మా దగ్గరికి రండి అనే ఒక నినాదంతో ముందు మనము ఒక వార్డు మన ఇప్పుడు ఎక్కువ మన మేరోళ్ళు ఉన్నది 38వ వార్డు అంటే వేరే వార్డులో కూడా ఉన్నారు కానీ ఒక డాక్టర్ వృత్తి ఏతుండు తనకు అన్ని తీర్లా తెలుసు. మళ్ళా తర్వాత ఇప్పుడు తన ఎంత ఘనంగా అంటే అంత ఘనంగా ఇక్కడ ఎంతో ఖర్చు పెట్టేది ఆపోజిట్ పార్టీ అయినా కానీ తన మంచితనంతో గెలిచిండు. అటువంటిది మనకు ఈ మిషన్ యూపీ మిషన్ కానీ ఈ కరెంటు ఉచిత కరెంటు కానీ ఇప్పుడు మనం బీసీ నుండి బీసీ నుండి బీసీఏలకు అలా అది మర్చిపోయినాం మనం అవన్నీ కూడా తీసుకొని మనము ముందున ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి ఆడికెళ్ళి ఇప్పుడు ఇట్లా మంది వచ్చినాం ఎప్పుడైనా కానీ ఇటువంటి మీటింగ్ పెట్టి పోదాము అనే మంది రావాలి అంత జనం రావాలి. అట్లా ఒకసారి పోయినామనుకోండి ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఎమ్మెల్యే నుండి ఒకసారి బీజేపీ పార్టీ నుండి వాళ్ళు వచ్చినా కానీ ఎంపీ కానీ వాళ్ళ దగ్గరికి కూడా ఐక్యమర్థంతో తనను కూడా తోడుకొని మన పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరినీ తోడుకొని పోయి మనము మన పనులు మనం ఖచ్చితంగా ఎంతోమందికి వేసారు మంగళవాళ్ళకి వేసారు సాలలకు కూడా వాళ్ళకు కూడా సబ్సిడీలు ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్లలో బాగా మందికి మిషన్లు ఇచ్చారు పెద్ద పెద్ద సాంచాలు
అదే విధంగా మాకు ఇంతమంది చేస్తారు, మా మేము గుడ్డిని బట్టలు తొడిగిపించింది మేము ముందు మేము మాకు ఒకప్పుడు మీరే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన కావచ్చు ఎంపీ అయిన కావచ్చు ముఖ్యమంత్రి అయిన కావచ్చు వాళ్ళ గుడ్డిని మనమే ఉండాలి బట్టలు వాళ్ళు ఉడదాని మన దగ్గరకు అత్తే కూడా మన దగ్గర టైం లేకుండా అప్పుడు అటువంటి మన కుల వృత్తిని పేరు లేకుండా చేసింది కాబట్టి ఇప్పుడు ఈ ఈ రెడీమేడ్ చేయబట్టి మనము అదే పాత అదే నినాదంతో ఆ బాధతో మాకు ఏ పనులు లేవు ఇప్పుడు మేము ఏం చేసుడు అనే విధంగా ఇప్పుడు మనం అందరం ఐక్యమత్తంతో ఒకసారి అందరం కలిసి పోయి మన బాధలను అంటే మనం కొందరు షాపులు రెడీమేడ్ అవి పెట్టుకున్నారు గల్ఫ్ అవుట్ ఆఫ్ పోయారు ఈ కోవిడ్-19 తో ఇప్పుడు కొందరు దుబాయ్లు ఉన్నారు కొందరు అక్కడ పరిస్థితి బాగాలేకున్నారు కొందరు తినడానికి తిండి లేకుండా ఇక్కడ కూడా ఉన్నారు ఇప్పుడు మన ఊరని కాదు పల్లెటూళ్ళలో కూడా ఉన్నారు ఎంతో మంది బాధతో ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మీరు అందరు కలిసి ఐక్యమత్తంతో వర్కర్స్ అయినా కానీ ఇంకా రాలేదు మన దగ్గరికి ఇంకా బాగామంది ఎవరైనా కానీ గరీబులను వాళ్ళని కూడా ఆదుకోవాలి అదే మన మంచితనం ఇంటోరా అదే ఇంకా ఏదన్నా ఉన్నా కానీ మీరు ఏది ఉన్నా కానీ సంఘం అధ్యక్షులకు కానీ అయ్యో మరి నా పేరు చెప్పుకుంటే అయ్యో నీ ఈయన పేరు చెప్పుడు కాదు ఎవరి దగ్గరకైనా కానీ ప్రవీణ్ నగర్ కానీ మన రాపర్తి మన గంగాధర్ కానీ రవి కానీ వాళ్ళు వినకపోతే ఎవరు వింటారు ఎవరు చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది ఉన్నా కానీ మీ బాధలు ఉన్నా ఎవరన్నా హాస్పిటల్ పని ఉన్నా ఏదైనా చనిపోతే అది మనం చెప్పుడు కాదు ఈ అందరి వాళ్ళు ఎంతమంది చదువుతారు చావుకు అట్లా రావాలి మన ఐక్యమత్తు ఉండాలి పైసలు తన తన సేవ చేస్తా అంటుండు అట్లే మనం కూడా ఏదో తోడుగా ఉండి ఒకప్పుడు మనం ఏం చేసుకున్నాం ఇప్పుడు అంటే మేము మీరున్నప్పుడైనా మేమున్నప్పుడైనా అని ఎంత అన్ని ఉత్సాహంగా చేసుకున్నాం అదే విధంగా చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ అసలు ఏదైనా తప్పులు ఉంటే క్షమించగలరు ఎట్లీ సీరియస్ ఉంది అయింది అనుకోండి మీకు ఇప్పుడు ఆపరేషన్కి 20,000, 30,000, 50,000 దాన్ని కూడా తీసుకొస్తే సీఎం ఫండ్ కిందకి మన ప్రవీణ్ కానీ మీరు నేరుగా అతని దగ్గర కాదు అతని దగ్గరకు వచ్చినా నా దగ్గరకు వచ్చినా ఎవరి దగ్గరకు వచ్చినా మీకు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ ఫైల్ మనము అలా కంప్యూటర్లో చేసి వెంటనే మీకు వచ్చేటట్టు మీరు కుల బాంధవులు పెద్దలు యువకులు మరియు మహిళలకు అందరికీ కూడా వేదికలు ఆపించండి ముఖ్య అధి కౌన్సిలర్ గారికి మరియు పేరు పేరిన కార్యవర్గం కార్యవర్గ సభ్యులందరికీ కూడా మేరు డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి ముఖ్యంగా జరగాల్సిందే అంశం ఏంటంటే మన మేరు ప్రస్థానం ఎక్కడ ఉందనేటువంటి చర్చ జరగాలి ఎక్కడ మండల స్థాయి లోపల పట్టణ స్థాయి లోపల జిల్లా స్థాయి లోపల చర్చ జరిగి వాళ్ళ ఒక ఏదో ఒక కొన్ని తీర్మానాలు ఆయా వాళ్ళు ఏదైతే తీర్మానం చేస్తారు ఇవన్నీ జిల్లా నుంచి వెళ్ళి స్టేట్గా ఉంటుంది స్టేట్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ నాయకులు తీసుకెళ్ళి దాన్ని అసెంబ్లీలోకి తీసుకెళ్ళినా దాన్ని చర్చ జరిగి ఏదో జరుగుతుంది అంటే ఒక సమస్యకు పరిష్కారం అంటే మనకు వెనకబడ్డానికి ఒక పరిష్కారం ఒక మార్గం ఒక ప్రభుత్వం నుంచి ఒక బలం అందాలంటే ఇదంతా జరగాలి ఇదంతా జరగాలంటే మనం అంతా కలవాలంటే కలవడానికి ఒక ఒక మనకు ఒక ముఖ్యమైన వేదిక మేరుడే అనేటువంటిది ఉన్నది దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు చర్చ ఎప్పుడే చర్చ పెట్టాలంటే తగని మీ అందరు మైండ్లో ఉండే ఆలోచనలు ఒక కార్యరూపకం దాల్చాలంటే మళ్ళీ ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు ఎట్లయితే సూర్యదారము నగనాగరికతకు చిహ్నమని చెప్పుకుంటున్నాం అంటే పేరు మాత్రం చెప్పుకోవడానికి చాలా బాగా ఉంది కానీ జీవన విధానం మాత్రం చాలా వెనుకబడిపోయినటువంటి సందర్భం ఉంది చీట్లకైనా మన పనిచేస్తున్నటువంటి వర్కర్లకైనా ఒక్కొక్క వర్క రెండు షాపులు పనిచేస్తే కానీ దూరమైనటువంటి దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది అంటే ప్రచండ నిరుద్యోగత ఉన్నది ప్రచండ నిరుద్యోగత అంటే అయితే అతివృష్టి అయితే అనావృష్టి ఉంటే ఉంటుంది లేకపోతే లేదు దీనికి ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి ఎప్పుడు ఆలోచించాలి ఇలాంటి వేదిక వచ్చినప్పుడు మనం ఆలోచించి చర్చించుకొని ఒక తీర్మానం చేసి దాన్ని మనం పై స్థాయికి పంపినట్లయితే వాళ్ళు కూడా దాన్ని ఆలోచించి దానికి ఒక పరిష్కార మార్గాన్ని ప్రభుత్వ ఫలాలను అందించేటందుకు మనకు అవకాశమైనటువంటిది ఉన్నది కాబట్టి సభ్యులందరూ దీని గురించి అంటే దీనికి ఇదన్నీ జరగాలంటే మనకు ఐకమత్యం ఉండాలి కొట్టాలకూడదు ఒక మంచి ఆలోచన విధానం అటువంటిది రావాలి దీన్ని మనము అలవర్చుకోవాలి మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకు కూడా ఇలాంటి మంచి ఆలోచన విధానాన్ని ఇవ్వాలి మనం ఇచ్చినప్పుడే ఇదంతా ఒక క్రమబద్ధ రూపంలో డెవలప్మెంట్ అనేది ఉండేది అవుతుంది మన డెవలప్మెంట్ కోసం ఆలోచించకపోతాను మరియు మన మాచెట్టి వల్లేశం గారు మన కులస్తులందరికీ మా ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళు ఉదాహరణకు 3,000 రూపాయలు మా వారి తరఫున మరియు పెట్టాల రాధాకృష్ణ గారి తరఫున ఇస్తామన్నారు వారందరికీ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఎవరైనా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలకు ముందు వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఈరోజు జగిత్యాల పట్టణంలో ఉన్న మీరు సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి పిలిచిన మీరు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు డాక్టర్ సంజయ్ కుమార్ మన ఎమ్మెల్యే డే
సందర్భంగా వారి తరఫున శుభాకాంక్షలు. అలాగే మన పట్టణ ప్రథమ పౌరురాలు శ్రీమతి భోగ శ్రావణి ప్రవీణ్ కుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చేటుండే. వారు కూడా అనివార్య కారణాల వల్ల ఊరెళ్ళారు, ఇక్కడికి రాలేరు. కాబట్టి వారి తరఫున కూడా మీరు డే సందర్భంగా మీరు ప్లస్ బాంధవులకి టైలర్స్ డే శుభాకాంక్షలు. ఇంకొకటి, ఇక్కడ వార్డ్ కౌన్సిలర్ మా మిస్సెస్ గారు, వారు కూడా ఊళ్ళో లేరు, వారు హైదరాబాద్ వెళ్ళారు. వారి తరఫున నేను కూడా వచ్చాను. ఏ సందర్భంగా ఏంటంటే, ఫస్ట్ మీరు పుట్టడం వల్ల మనిషికి అందం వచ్చింది. పద్మశాలీలు బట్ట నేస్తారు, మేల్ టైలర్స్ వాళ్ళు కుట్టడం వల్ల ఆ శరీరానికి అందం వస్తుంది, దుస్తులకు కూడా అందం వస్తుంది. కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండి మీ సమస్యలన్నింటినీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు గారికి విన్నవిస్తాము. అలాగే మా తరఫున ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది, వృద్ధాప్య పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, తర్వాత సిఎంఆర్, ముఖ్యంగా సిఎంఆర్ ప్రతి వారికి కూడా ఏదో జరగొచ్చి మీరు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుని దాన్ని ప్రతి బిల్లు కూడా మీరు తీసుకొని మా ద్వారా కానీ, మీ సంఘం వినోదన్న గారి ద్వారా కానీ, మీ సంఘ సభ్యులందరి ద్వారా కానీ మా దగ్గరికి వస్తే మేము ఫార్వర్డ్ చేసి మీకు ఎలాంటి సహాయ సహకారం ఉన్నా కానీ మేము అందిస్తాం. మేము కాకుండా మీ వాళ్ళ మీ కౌన్సిలర్లకు కూడా ఇవ్వచ్చు, వారు కూడా మీకు సహకారం ఇస్తారు. కాబట్టి ఈరోజు టైలర్స్ డే సందర్భంగా ఇక్కడికి పిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తర్వాత మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. శుభాకాంక్షలు అందరికీ. మీరు పేరున మేరు కుల ఐక్యత, మేరు కుల ఐక్యత, జై మేరు, జై మేరు, జై మేరు. ఇక్కడ ఎవరు మా సమస్యలను సార్ దృష్టి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి సమస్యలను పరిష్కరించవలసిందిగా మీ తరఫున.